హాయ్ ఆంటీ, కేక్కి స్టార్ట్ చేద్దామా? బేసిక్ నార్మల్ వ్యాక్సే చేసేయండి ఆంటీ. అవును, రెగ్యులర్గా ఏ వ్యాక్స్ వాడుతున్నామమ్మా, పర్లేదు నార్మల్దే ఎప్పుడు చేయించుకుంటా. ఆ వ్యాక్స్ ఎందుకు వాడుతున్నావమ్మా? చాక్లెట్ రీకానో వాడాలి. సరే ఆంటీ, అదే చేయండిలే. ఎంత ఆంటీ? ఏది నీ స్కిన్ చూపి. సరే చూసావా ఎంత ఇన్గ్రోత్ వచ్చేసిందో? చేయండి. చూడు అసలు ట్యాన్ చూడు. రీకా చాక్లెట్ వ్యాక్స్ వాడితే ట్యాన్ పోయిద్ది, ఇంగ్రోత్ అంతా పోయిద్ది. అవును, లాస్ట్ టైం వచ్చినప్పుడు నీతో పాటు ఇంకొక అమ్మాయికి చేశాను. ఆ అమ్మాయి ఎక్కడ? నా కజిన్ ఆంటీ, తను ఇప్పుడు లేదు, వెళ్ళిపోయింది. ఓ అవునా, వాళ్ళ మమ్మీ బాగున్నారా? ఆ రోజు ఆవిడకి కూడా చేసినట్టున్నా కదా. బాగున్నారా ఆంటీ? అవునా ఆంటీ, ఐబ్రో చేస్తా ఆంటీ. నొప్పి వస్తుంది, అయిపోయింది కదా చాలు. ఇంకా కొంచెం ఇంకొంచెం ఉందమ్మా, అంతే. కొంచెం కొంచెం ఇంగ్రోత్ ఉంది, చేసేస్తా. ఆ కొంచెమే కొంచెమే అమ్మా, దా. ఇంకా మీ డాడీ వాళ్ళు ఎంతమంది? ఆస్తులు బాగున్నాయా? ఉన్నాయంటీ. ఏ ఊర్లో ఉన్నాయమ్మా మీకు పొలాలు? ఏమంటే నా తెలీదు, ఏమంటే నా తెలీదు. ఎంతమంది అన్నదమ్ములు అంటే? బై బాగున్నారు. ఇంకా మీ పెద్దనాన్న కొడుకు చైతన్య ఏం చేస్తుంటాడు? ఇంటర్. బాగా చదువుతాడా? ఆహా, డొనేషన్ కట్టారా? ఫ్రీ సీటా? బాగా. ఓ, మా అమ్మాయి అయితే ఫ్రీ సీటు, బాగా చదువుతుంది. ఇంకా నీ టీచర్ పేర్లేంటి? పెంటమ్మ, ఎల్లమ్మ, పుల్లమ్మ. ఇంటి నుంచి బాక్స్ తీసుకెళ్తావా లేకపోతే క్యాంటీన్లోనే తింటావా? బాక్సే. మా అమ్మాయికి అయితే నేను బాక్సే పెడతానమ్మా, అసలు బయట ఫుడ్ మంచిదే కాదు. మా అబ్బాయి ఏమో ఇంటర్ చదువుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ పేరేమో బుజ్జి, బాబి. వాడికి మొన్నే కొత్త సైకిల్ కొన్నాము, రెడ్ కలర్. వాడేమో బాగా చదువుతున్నాడు, క్లాస్ టాపర్ అమ్మ వాడు. రోజు మా చదువు సందు చివరే ట్యూషన్ పంపిస్తుంటా. ట్యూషన్ సార్ ఏమో పక్కనే వాకబుల్ నడిచి వెళ్ళిపోవచ్చు అక్కడికి. ఆ ట్యూషన్ సార్కి ఇద్దరు పిల్లలమ్మా, బ్రైట్ స్టూడెంట్స్. వాళ్ళు కూడా వాళ్ళ ఫేవరెట్ కలర్స్ ఏమో ఏదో చెప్పారమ్మా మొన్నే. మా కొడుకున్నావా? నేను చెప్పేది వినిపిలేదా? విన్నాను ఆంటీ. మీ పిల్లలు సూపర్ ఆంటీ, సూపర్ అసలు. అవును, అదేంటది అక్కడ ఉంది? నీ పర్సనల్ డైరీయా? జాన్ 13 మా పెదనాన్నగారి బర్త్డే. ఫిబ్రవరి 29 మా మామయ్య గారి కోడలి బర్త్డే. ఓహో, బాగుంది డైరీ. ఎక్కడ కొన్నావు? మార్చి 30 మా మేనకోడలి బర్త్డే. మే వచ్చేసిందప్పుడే, మే వచ్చేసిందప్పుడే. మే 20 ఎవరి బర్త్డే అనుకున్నావు? మా వారి చెల్లెలి బర్త్డే. జూను, జూలై, ఇంకా ఆగస్టు, చాలా బర్త్డేలు ఉన్నాయి మా ఇంట్లో అయితే. సెప్టెంబర్ 28 సెప్టెంబర్ 28 మా వాడి ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే అమ్మా. ఆంటీ ఇంకా చేస్తారా? అదే, నువ్వు మధ్యలో బ్రేక్ రిలాక్స్ అవుతావని చూస్తా ఉన్నా. సరిదా, కాల్ చేద్దాం. అవును, లాస్ట్ మంత్ పిలవలేదు ఏంటి నువ్వు నన్ను? దానికి ముందు మంత్ వచ్చినట్టు గుర్తు. అంటే ఆ లాస్ట్ మంత్ ఇక్కడ పక్కనే ఒక ఆంటీ ఉంటే అర్జెంటుగా కావాల్సి వచ్చి పిలిచాను ఆంటీ. వాళ్ళ దగ్గర చేయించావా? అట్లా ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదమ్మా. వాళ్ళు ఈ వ్యాక్స్ డబ్బాలో ఏదేదో పోస్తారు తెలుసా? నేను అనుకో ఫ్రెష్ డబ్బా అలా కొనుక్కొచ్చి ఇప్పుడు నీ ముందే ఓపెన్ చేసి నీకు చేస్తున్నాను. వాళ్ళు అలా కాదు, వేరేవన్నీ పోసి చీప్ అన్నీ పోసి అదే ఇరికా చాక్లెట్ వ్యాక్స్ అదే కాస్ట్లీ అని చెప్పి అమ్మేస్తారు. బాగానే చేశారు ఆంటీ. అట్లా ఎవరిని పడితే వాళ్ళని పిలవకమ్మా, నాకు ఫోన్ చేయి. సరే ఆంటీ, చెయ్యండి. అవును, హెయిర్ కట్ ఏమొద్దా? బాగానే ఉందా ఆంటీ ప్రస్తుతానికి, నెక్స్ట్ టైం చూస్తాను. ఏది ఇట్రా నీ జుట్టు చూడని? ప్రస్తుతానికి పర్లేదా ఆంటీ, నెక్స్ట్ టైం చూస్తాను.
అంటే నీ ఇష్టం లే అంటే హెయిర్ పెరగదు మళ్ళీ అట్లా స్ప్లిట్ ఎండ్స్ అలా వదిలేస్తే. సరే చేయండి. చేస్తా. మరి నీదేమో ఇంత డ్రై స్కిన్ ఇన్గ్రోత్ అవుతుంది, నెలకొకసారి అంటే కష్టం అమ్మా. 15 డేస్కి ఒకసారి చేయించుకో సరేనా? ఎందుకు మీకు బాగా బిజినెస్ అవ్వడానిక? సరే 15 డేస్ తర్వాత క్యాలెండర్లో నోట్ చేసుకుంటా. ఓకేగా? ఏం లేదండి, మంత్లీ వన్స్ పిలుస్తాను మిమ్మల్ని. అపాయింట్మెంట్ ఇచ్చేసా? సరే 15 డేస్ తర్వాత అయితే క్యాలెండర్లో నోట్ చేసుకుంటా. ఓకేగా? సరే ఆంటీ, చూద్దాం. 15 డేస్ తర్వాత అపాయింట్మెంట్ అమ్మా నీకు. ఓకే, బాయ్ 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 బాయ్.